తెలంగాణలో చెరువులు కుంటలు వర్షాలు పడి సమృద్ధిగా కురిసి పొంగి పొర్లుతున్నాయని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వీలైతే మల్లన్న సాగర్లో ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత మత్స్యకారులకు మరింత ఉపాధి కల్పించడం జరుగుతుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మాసైపేట నార్సింగి మండలాల్లోని 114 చెరువుల్లో ఆయన చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మెదక్ జిల్లా చేగుంట మాసైపేట నార్సింగి మండలాల్లోని 114 చెరువుల్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ప్రతి ఏటా జూన్ జూలై మొదటి వారాల్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తే మత్స్యకారులకు మరింత ఉపాధి కల్పించిన వారం అవుతామని తెలిపారు. చేగుంట మండలం బోనాల కొండాపూర్లో 1,86,000 చేప పిల్లలను చెరువులో వదిలారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షులు మున్నూరు రామచంద్రం, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు కరణం గణేష్ రవికుమార్, బీజేపీ చేగుంట మండల అధ్యక్షులు చింతల భూపాల్, దుబ్బాక నియోజకవర్గ కో కన్వీనర్ గోవింద్, ఉప కార్యదర్శి సంతోష్ రెడ్డి, పట్టణ బీజేపీ అధ్యక్షులు సాయినాథ్, మత్స్యశాఖ కార్మికులు రాములు, చంద్ర, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మత్స్యశాఖ ఆధ్వర్యంలో దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలోని చేగుంట, నార్సింగి, మాసాయిపేట పరిధిలో ఉన్నటువంటి 114 చెరువులలో చేపల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఏటా కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జూన్ చివరిలో జూలై మొదటి లోపల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని రిపీటెడ్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే రకంగా చేపల్ని బయట నుంచి కొనుగోలు చేసే బదులు తెలంగాణలోనే చెరువులు కుంటలు సమృద్ధిగా నీళ్లతోటి పొంగి పొర్లుతున్నాయి కాబట్టి ఈ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలని కూడా తెలంగాణలో వీలైతే మా మల్లన్న సాగర్ లాంటి ప్రాంతం లోపల పెడితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకి మరికొంత ఉపాధి చేపట్టినట్టు అవుతుందని చెప్పి అనేక సందర్భాలుగా విజ్ఞప్తి చేసినాం. ఈ దఫానైనా ఆ దిశగా చర్య తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వచ్చే సంవత్సరంకైనా అట్లీస్ట్ జూలై మొదటి వారంలోనే ఈ చేపలు వేసేటువంటి కార్యక్రమం చేపడితే బాగుంటుంది. ఈరోజు బోనాల కొండాపూర్లో ఉన్నటువంటి పెద్ద చెరువు లోపల 180,600 చేపల్ని ఈరోజు వదలడం జరిగింది. మండలంలో ఉన్నటువంటి రెండు పెద్ద చెరువులలో ఈ బోనాల కొండాపూర్ చెరువు ఒకటి చాలా పెద్ద చెరువు. పోయిన సంవత్సరం కూడా మంచి ఫెర్టిలిటీని ఇచ్చింది. మత్స్యకారుల సంఘానికి ఇది బాగా ఉపయోగకరంగా ఉంది. మొత్తం సొసైటీ లోపల దాదాపు 50 మంది సభ్యులు ఉన్నారు. వారందరూ కూడా మంచి సంఘటితంగా వాళ్ళ జీవనాధారాలని, వారి ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరుచుకునేందుకు ఈ చేపల పంపిణీని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ కేవలం కొన్ని రకాలని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేస్తూ ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ప్రజలందరూ ఇష్టపడి తినేటువంటి కొర్రమటల సీడ్ని ఈ ప్రాంతంలో మల్లన్న సాగర్ని ఒక సెంటర్గా తీసుకొని ఉత్పత్తి ప్రారంభిస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.